హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు చికెన్ మసాలా గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది, మీకు రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుందండి. మీరు ఇంట్లో చాలా సింపుల్గా ఈ టిప్స్ పాటిస్తూ ప్రిపేర్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, 1.5 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలపాలి. పీసెస్ అన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాతకి ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మసాలాకి ఏంటి, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లి, ఇలాచి, సాజీరా, దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని బాగా మిక్స్ పట్టుకోవాలి. పేస్ట్లా ఉండాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిద్దాం. ఇప్పుడు చికెన్ తీసుకొని ఈ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా గ్రేవీలో బాగా కలుపుకోవాలి. పీసెస్ అన్నిటికీ ఈ మసాలా పేస్ట్ మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5 to 6 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చికెన్లో వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఇంకొక 1 మినిట్ మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇంకా చికెన్లో వాటర్ అలానే ఉన్నాయి. కొంచెం ఒక 1 మినిట్ మూత పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా చికెన్లో వాటర్ మొత్తం పోయినాక ఆయిల్ పైకి వస్తుందండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఇలా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 2 or 3 మినిట్స్ హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే చికెన్ మసాలా గ్రేవీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. మీ ఇంట్లో లేకపోతే స్కిప్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా, చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.